హలో, హాయ్ అండి అందరికీ. ముందుగా మనం ఈరోజు సింధు నాగరికతకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మనం విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను చేసే వీడియోస్ మొత్తం కూడా మీ మొబైల్లోకి రావడం జరుగుతుంది. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి వీడియోకి. ఎందుకంటే మీరు ఇచ్చే నాకు ఆ సపోర్ట్ అదొకటే. మీరే మనీ ఇవ్వట్లేరు నాకు, ఫ్రీగానే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఒకటి కామెంట్ కూడా చేయండి, మీకు ఏ విధమైనటువంటి ఇంకా క్లాసెస్ ఏం కావాలి, ఏ సబ్జెక్ట్ పరంగా మీకు క్లాసెస్ కావాలనేది మీరు కామెంట్ రూపంలో కింద చెప్పినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి సింధు నాగరికతకు సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత మెసపటోమియా నాగరికత. ఇది ఇరాక్ దేశానికి చెందినది. అదేవిధంగా నేటి ఇరాక్ దేశాన్ని మెసపటోమియా పిలుస్తారు. మీరు ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇరాన్ అని రావడం జరిగింది, సారీ. కాబట్టి ఇరాక్ దేశాన్ని మొట్టమొదటిసారిగా మెసపటోమియా అని పిలుస్తారు ఫ్రెండ్స్. ప్రాచీన నామం అన్నమాట దాన్ని, ఇరాక్ యొక్క ప్రాచీన నామం మెసపటోమియా. ఆ తర్వాత ప్రపంచంలో రెండవ నాగరికత, ఆఫ్రికా ఖండపు మొదటి నాగరికత ఏంటంటే అది ఈజిప్ట్ నాగరికత. నెక్స్ట్ అండి, ప్రపంచం మూడవ నాగరికత లేదా దక్షిణాసియపు ఖండపు మొదటి నాగరికత ఏంటంటే అది సింధు నాగరికత అండి. ఏంటది? సింధు నాగరికత. సింధు నాగరికతపై తవ్వకాలు జరిపిన మొదటి వ్యక్తి కన్నింగ్హోమ్. సింధు నాగరికతపై త్రవ్వకాలు జరిపిన మొదటి వ్యక్తి కన్నింగ్హోమ్ అండి. నెక్స్ట్, భారత పురావస్తు శాఖ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 1904 అండి. నెక్స్ట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ గారు అండి. నెక్స్ట్, సింధు నాగరికతలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన నగరం ఏంటి అంటే హరప్పా నగరం అండి. తర్వాత, సింధు నాగరికత దేనికి చెందింది అంటే పట్టణ నాగరికతకు చెందింది. తర్వాత, ఈ సింధు నాగరికతలో 272 పట్టణాలు, 7 నగరాలు వెలుగులోకి వచ్చాయి. నెక్స్ట్, సింధు నాగరికత విస్తీర్ణం దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. తర్వాత, సింధు నాగరికతలో అతిపెద్ద నగరం వచ్చేసి హరప్పా నగరం. ఆ తర్వాత, సింధు నాగరికతలో రెండవ పెద్ద నగరం మొహంజోదారో నగరం. నెక్స్ట్, సింధు నాగరికతలో అతిపెద్ద మూడవ నగరం మరియు భారతదేశపు అతిపెద్ద సింధు నాగరికత నగరం వచ్చేసి ధోలవీరా. నెక్స్ట్ అండి, మనం ఈ సింధు నాగరికతకు సంబంధించి ప్రధాన నగరాలు చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి 1921 అంటే ఏ సంవత్సరంలో ఎవరు కనిపెట్టారు ఈ ప్రాంతాన్ని, ఏ రాష్ట్రంలో ఏ నది ఒడ్డున బయలుపడింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, 1921 డిఆర్ సహాని అనే వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలో హరప్పా ప్రాంతాన్ని కనుగొన్నాడు. ఎక్కడ బయలుపడింది హరప్పా నగరం అనేది? రావి నది ఒడ్డున బయలుపడింది. నెక్స్ట్, 1922 ఆర్డి బెనర్జీ గారు సింధు రాష్ట్రంలో మొహంజోదారోని కనుగొన్నాడు. ఎక్కడ అంటే ఇది సింధు నది ఒడ్డున కుడి ఒడ్డున అండి, కుడి వైపున ఈ మొహంజోదారో ప్రాంతాన్ని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్, 1935 ఎన్జి ముజుందార్ అనే వ్యక్తి ఇక్కడ చెన్హుదారోని సింధు రాష్ట్రంలో సింధు నది ఒడ్డున ఎడమ వైపున ఈ చెన్హుదారో అనే ప్రాంతాన్ని కనుగొన్నాడు. అంటే త్రవ్వకాలలో ఈ చెన్నుదారం అనే ప్రాంతాన్ని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్, 1953 ఏ ఘోష్ అనే వ్యక్తి కాళీబంగన్ అనే ప్రాంతాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో గఘార్ నది ఒడ్డున కనుగొన్నారు. అంటే త్రవ్వకాలలో బయలుపడింది అని అర్థం. నెక్స్ట్, 1959 ఎస్ఆర్ రావు గారు గుజరాత్ రాష్ట్రంలో లోతాల్ ప్రాంతాన్ని కనుగొనడం జరిగింది. ఎక్కడంటే అది బగోర్ నది ఒడ్డున. తర్వాత, 1974 ఆర్ఎస్ బిస్త్ గారు హర్యానా రాష్ట్రంలో బన్వాలి అనే ప్రాంతాన్ని సరస్వతి నది ఒడ్డున కనుగొనడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, 1990 మరియు 91 మధ్యకాలంలో జేపీ జోషి గారు గుజరాత్ రాష్ట్రంలో ధోలవీరా అనే ప్రాంతాన్ని రాణాఫజ్ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన విషయం. అంటే ఈ సంవత్సరాలలో ఈ యొక్క శాస్త్రవేత్త లేకపోతే ఈ వ్యక్తులు పలానా రాష్ట్రంలో ఆ ప్రాంతాన్ని త్రవ్వకాలలో
బయలుపడింది లేదా కనుగొనడం జరిగింది అని అర్థం మొత్తానికి అయితే. ఓకేనా, సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా విస్తరించిన ప్రాంతాలు లేదా రాష్ట్రం ఎక్కడంటే, ఏ రాష్ట్రంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయంటే గుజరాత్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఓకేనండి, నెక్స్ట్ సింధు నాగరికత అని పేరు పెట్టిన వారు ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఈ నాగరికతకు సింధు నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్ అండి. ఓకేనా, కార్బన్ డేటింగ్ అనే సిస్టమ్ను కనుగొన్న వ్యక్తి ఎవరంటే డబ్ల్యూఎఫ్ లిబ్బీ. ఓకేనా, నెక్స్ట్ సింధు నాగరికత అభివృద్ధి చెందిన యుగం ఏంటంటే కాంస్య యుగంలో సింధు నాగరికత చాలా అభివృద్ధి చెందిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సింధు ప్రజలకు తెలియని లోహం వచ్చేసి ఇనుము అండి, ఐరన్ తెలియదు ఇది వీళ్ళకి, ఐరన్ అసలు ఇనుము అనేది అసలు తెలియదు. అదేవిధంగా సింధు నాగరికతలో మొదట కనుగొన్న ప్రాంతం హరప్పా ప్రాంతం. తెలుసా మీకు ఇంతకుముందు అనుకున్నాం కదా, పంజాబ్ రాష్ట్రంలో రావి నది ఒడ్డున హరప్పా ప్రాంతాన్ని కనుగొన్నారని చెప్పారు కదా, ఇదే సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా బయటపడలేదా కనుగొన్న ప్రాంతం హరప్పా ప్రాంతం. తర్వాత మొహంజోదారో అనగా మృతుల దిబ్బ, హరప్పాలో 12 ధాన్యాగారాలు వెలుగులోకి వచ్చాయి. ధాన్యాగారాలకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించాయని మీ క్వశ్చన్ రావచ్చు, ఎక్కడంటే హరప్పా ప్రాంతంలో కనుగొన్నారు ఫ్రెండ్స్. చూడండి, మొహంజోదారోలో స్థానఘట్టం బయలుపడింది. ఇక్కడ చూడండి, సింధు నాగరికతకు సంబంధించిన స్థానఘట్టం అనేది ఏ ప్రాంతంలో బయటపడింది అని క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ స్థానఘట్టం సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే మొహంజోదారోలో అని ఆన్సర్ గుర్తించాల్సి వస్తుంది. నెక్స్ట్, మొహంజోదారోలో పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇది కూడా ఒక బిట్టే ఫ్రెండ్స్. కాబట్టి సింధు నాగరికతలో పత్తి పంటకు సంబంధించిన ఆధారాలు ఏ ప్రాంతంలో లభించాయి అని అడగవచ్చు. కాబట్టి ఏ ప్రాంతంలో అంటే మొహంజోదారో ప్రాంతంలో. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిగా పత్తి పండించిన దేశం భారతదేశం. ప్రపంచంలో మొదటిసారిగా పత్తి పండించిన దేశం భారతదేశం ఫ్రెండ్స్. ఓకే, కోటగోడలు లేని ఏకైక నగరం వచ్చేసి చెన్హుదారో. ఓకేనండి, నెక్స్ట్ కాళీబంగన్ అనగా నల్లని గాజులు అని అర్థం. తర్వాత సింధు నాగరికతలో ఏకైక ఓడరేవు వచ్చేసి లోతాల్. సింధు నాగరికతలో ఏకైక ఓడరేవు లోతాల్ అండి. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా వరి పండించిన దేశం భారతదేశం. తర్వాత చెస్ ఆటకు సంబంధించిన ఆధారాలు లోతాల్లో లభ్యమైనాయి. ఓకేనా ఫ్రెండ్స్, లోతాల్ని మినీ హరప్పా నగరం అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ రావచ్చు మీకు ఎగ్జామ్లో, మినీ హరప్పా నాగరికత అనే ఈ క్రింది వాటిలో దేన్ని పిలుస్తారు, లోతాల్, చెన్హుదారో, మొహంజోదారో, హరప్పా. అంటే ఇక్కడ మీరు ఆన్సర్ లోతాల్ అని గుర్తించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ధోలవీరా, ఇది భారతదేశపు అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, సింధు నాగరికతకు సంబంధించి అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం ఏది అని అడగొచ్చు క్వశ్చన్ ఇక్కడ. కాబట్టి మీరు ఏం చేయాలి, ధోలవీరా అని గుర్తించాలి. ఇది నూతనంగా కనుగొన్న ప్రాంతం ఏదది, ధోలవీరా ప్రాంతం. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా కనుగొనబడింది ఏంటంటే అది సిల్వర్ అండి. సిల్వర్ అంటే వెండి. తర్వాత సింధు నాగరికతలో భవనాలన్నీ కాల్చిన ఇటుకలతో నిర్మించారు. ఓకేనండి, నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా మురికినీటి పారుదల కలిగి ఉన్న మొదటి నాగరికత సింధు నాగరికత. ఇది చాలా గొప్ప విషయం అండి, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నాగరికతలలో మురికినీటి పారుదల వ్యవస్థ కలిగి ఉన్న మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. ఇది మొత్తం కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనండి, చాలా అద్భుతమైన విషయంతో ఇక్కడ వీళ్ళు నిర్మించడం జరిగింది. మొత్తం అండర్వే అంటే అండర్ గ్రౌండ్ సిస్టమ్ అండి, పైనుండి ఎక్కడ కూడా మురికినీటి పారుదల లేకుండా లోపల నుండి మాత్రమే మురికినీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తులు సింధు ప్రజలు. ఆ కాలం నాటి ఆ సిస్టమ్నే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ని. ఓకేనా, నెక్స్ట్, సింధు ప్రజల లిపి చిత్రలిపి, బొమ్మల లిపి, సర్పలేఖనం. సింధు ప్రజల లిపి చిత్రలిపి, బొమ్మల లిపి, సర్పలేఖనం అని పిలుస్తారు. అదేవిధంగా ఇంతవరకు ఈ లిపిని పూర్తిగా ఎవరు కనుగొనలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ లిపిని కాక కనుగొన్నట్లయితే, సింధు ప్రజల లిపిని కనుగొన్నట్లయితే ఎన్నో రకాల ఆధారాలు మనకు లభిస్తాయి. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా పండించిన పంట వచ్చేసి బార్లీ అండి.
సింధు నాగరికత వారి ప్రధాన వృత్తి వ్యవసాయం అండి. వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం, సింహం. సింధు ప్రజలకు తెలియనటువంటి జంతువు గుర్రం మరియు సింహం. అదేవిధంగా సింధు ప్రజలు మాతృస్వామిక వ్యవస్థను పాటించేవారు. అంటే వీరి పరిపాలనలో మాతృస్వామిక వ్యవస్థను పాటించేవారండి. సింధు ప్రజల యొక్క ప్రధాన ఆట వచ్చేసి చెస్ అండి. నెక్స్ట్ సింధు ప్రజల ప్రధాన వాహనం వచ్చేసి ఎద్దుల బండి అండి. తర్వాత సింధు ప్రజల ప్రధాన దేవత అమ్మ తల్లి, రెండవ దేవత పశుపతి అండి. నెక్స్ట్ సింధు ప్రజలు పూజించే వృక్షం వచ్చేసి రావి చెట్టు. ఓకేనండి. నెక్స్ట్ సింధు ప్రజలు పూజించే పక్షి పావురాన్ని వీళ్ళు పూజించేవారండి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ చివరిలో క్రీస్తు పూర్వం 1500 ఆర్యుల దండయాత్ర ఫలితంగా ఈ సింధు నాగరికత అనేది అంతమైపోయింది. సింధు ప్రజలపైన ఆర్యులు దండయాత్ర చేయడం వల్ల 1500 క్రీస్తు పూర్వం ఇక్కడ ఈ సింధు ప్రజలని మొత్తం కూడా అంతమైపోయారనేది ఒక ముఖ్య విషయం. చూడండి, క్రీస్తు పూర్వం 500 నుంచి 3000 వరకు ఉన్న మధ్య కాలాన్ని కాఫర్ యుగం అని పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం ఫ్రీనే కాబట్టి, మీరు అమౌంట్ ఏం పే చేయట్లేరు కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను చేసే వీడియోస్ మొత్తం కూడా మీకు మీ మొబైల్కి రావడం జరుగుతుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.